హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్ వీడియో మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ బిజినెస్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం, కానీ మన భారతదేశంలో ఈ బిజినెస్ కూడా బాగా సాగుతుంది, జరుగుతుంది. మనది చాలా చాలా పెద్ద దేశం కాబట్టి ఏదైనా బల్క్గా చేసినప్పుడు ఆదాయం వస్తుంది అనడం కోసం చూపిస్తున్నా. ఇది ఏంటి అంటే స్టార్ అనైస్ అన్నమాట, అనాస పువ్వు. ఓకేనా? సో ఈ అనాస పువ్వు దేంట్లో వాడతారు, మీకు గరం మసాలా ఐటమ్స్ అంటే మీకు కాస్త వంట కిచెన్ అంటే మగవాళ్ళు అయితే మీరు కిచెన్ వైపు వెళ్ళుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, లేడీస్ అందరికీ తెలిసే ఉంటుంది. అనాస పువ్వు మీకు గరం మసాలా బిర్యానీ ఐటమ్స్లో కంపల్సరీ మిస్ అవ్వకుండా ఇది కంపల్సరీ ఉంటుంది. ఈ అనాస పువ్వు స్టార్ ఆకారంలో ఉంటుంది కాబట్టి మనకి స్టార్ నైస్. సో ఇది ప్రొడక్షన్ చూసుకుంటే మీకు మన భారతదేశంలో ఒక అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో మాత్రమే పండుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఒక సాయిల్ మరియు ఆ క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా దీనికి అనువుగా ఉంటుందన్నమాట, కాబట్టి అక్కడ మాత్రమే పండుతుంది. ఇంకా ఈ ప్రపంచంలో మీకు వియట్నాం, సదరన్ చైనా, ఇటువంటి లావోస్, ఇటువంటి ఏరియాలో ఈ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో అక్కడ నుంచే ఎక్కువ దేశాలకి దిగుమతి చేసుకుంటారనమాట ఇది. సో ఇది చూడండి ఎంత పెద్దది ఇది. కాకపోతే ఇది రేట్ అనేది చూసుకుంటే మనకి చాలా ఎక్కువ ఉంది. రేట్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. నేను ఎందుకు చేయలేదంటే దీంట్లో క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీని బట్టి రేటు మారుతుంది. నేను ఏదైనా రేట్ చెప్తే ఒకవేళ వాళ్ళు అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కొంతమంది దాని గురించి గ్రౌండ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఇంకా తక్కువ రేటుకు దొరుకుతుందని భావిస్తే వాళ్ళు కమెంట్ పెడతారు. బట్ దాంట్లో క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది అనేది వాళ్ళు అంత ఆలోచించరన్నమాట. వైట్ షర్ట్ నేను 1500 చెప్పానంటే 150-200 రోడ్డు మీద అమ్ముతున్నారు అంటారు. సో అయ్యే చెప్తున్నాను కదా క్వాలిటీ, కాబట్టి ఆ కమెంట్ కోసం నేను చెప్పట్లేదు రేట్ అనేది. బట్ మీకు చూడండి ఒకసారి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీ ఇంటి పక్కన ఉండే హోల్సేల్ షాప్, నెక్స్ట్ పెద్ద సూపర్ మార్కెట్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళ దగ్గర అంతా ఫస్ట్ రేటు మనకి కేజీల్లో కొంటే ఎంత పడుతుంది అంటే, కేజీల్లో అంటే మనం అందరికీ సప్లై ఇవ్వాలంటే ఇది కేజీల్లోనే తీసుకోవాలి, కరెక్టా కదా? ప్రతి ఒక్కరికి మనకి సప్లై ఇవ్వాలంటే చిన్న చిన్న ప్యాకింగ్ చేసి అమ్మే వాళ్ళ నుంచి రిటైల్ షాప్ వాళ్ళ నుంచి అందరికీ సప్లై ఇవ్వాలంటే మనం పెద్ద మొత్తంలో తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గర రేట్ ఎంత అని అడగండి. అడిగిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ వచ్చి కేరళ ఇడుక్కి రాష్ట్రం అన్నమాట, సారీ ఇడుక్కి జిల్లా. ఓకేనా? సో కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఆ ప్లేస్లో సప్లయర్స్ వాళ్ళ లింక్ ఇచ్చారన్నమాట. ఆ రేట్ ఒకసారి ట్రయల్ చేయండి రెండు. సో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టే మీకు ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది అనేది నేను చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చూడండి ఇన్ని బాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ వీళ్ళు అంటే వీళ్ళకి ఎలా తక్కువ రేట్ దొరుకుతుంది? వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ నుంచే తెచ్చుకుంటారంటే లేదు, వీళ్ళు దిగుమతి చేసుకుంటారు. ఓకేనా? విదేశాల నుంచి చైనా, వియట్నాం ఇటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. సో దిగుమతి చేసుకొని అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు మనకి తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు. ఓకేనా? ఏదైనా అంతే, మనకి జీడిపప్పు అయినా సరే మన రాష్ట్రంలో పండేది మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. దిగుమతి చేసుకొని అటు టాంజానియా, ఆఫ్రికన్ కంట్రీస్ టాంజానియా అటువంటి రాష్ట్రాల నుంచి జీడిపప్పు పూర్తి షెల్ పైన కెర్నల్ ఉంటుంది చూడండి, దాంతో దిగుమతి చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ ఎగుమతి చేస్తారు. అటువంటి బిజినెస్ చేసే వాళ్ళు మన భారతదేశంలో బోల్డ్ అంతమంది ఉన్నారు, కాబట్టి జీడిపప్పు తక్కువ రేటుకి పడుతుంది అన్నమాట మనకి. సో ఇలా ఉంటుంది ఏదైనా సరే, కాబట్టి ఇవి దిగుమతి చేసుకుంటున్నారు. మన ఆయిల్ కూడా అంతే, మన ఆయిల్ మన భారతదేశంలో పండే అంటే తయారు చేసే ఆయిల్ కనీసం ఒక 50% కూడా పూర్తి అవ్వదు అన్నమాట. ఒక మనం 60% ఆయిల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ రేట్స్ ఇక్కడ తక్కువ ఉన్నాయి. లేకపోతే మనం ఇంటికి వాడే ఆయిల్ అంతా 600-700 పెట్టి కొనుక్కోవాలి ఏది ఇక్కడ తయారు చేసేటట్టయితే. సో ఇలా అన్నమాట దిగుమతి చేసుకొని చేస్తున్నారు. సో ఈ ఇడుక్కి అంటే ఇప్పుడు కేరళలో ఇది మాత్రమే కాదు, దీంతోపాటు మీరు ఇడుక్కిలోనే ఎలైచి, ఏలకులు ఇవి కూడా, కార్డమం, అన్నీ అదే పెప్పర్, మీకు లవంగాలు ఇవన్నీ కూడా, స్పైసెస్ మొత్తం కూడా స్పైస్ బోర్డే అక్కడే ఉందన్నమాట, స్పైస్ బోర్డు, ఇండియన్ స్పైస్ బోర్డు మొత్తం కూడా. సో మీరు అక్కడ నుంచి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లోవ్స్, కార్డమము, మీకు స్టార్ అనైస్, ఇలా పెప్పర్ ఇటువంటిది అన్నీ కూడా మీరు చేయొచ్చు అన్నమాట. సో దానికే నేను ఫస్టే చెప్పాను, దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది పోతుంది అనేది నేను చెప్పట్లేదు, మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అని. ఓకేనా? సో మనం కేరళ వెళ్ళినట్టు, ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది, అక్కడ చూసినట్టు ఉంటుంది అన్నమాట. సో మొత్తం అక్కడ క్లియర్ చేసుకొని వచ్చేయచ్చు, మీరు మంచి ఆదాయం వచ్చే బిజినెస్ ఇది. ఎందుకంటే స్పైస్ హోల్సేల్ చేసే వాళ్ళు
లాస్ అయినట్టు ఇప్పటి వరకు లేదు. అంటే ఇతర ఇతర వ్యాపారాలు లాస్ అయ్యి, రెస్టారెంట్ పెట్టి లాస్ అయ్యాం, క్లాత్ బిజినెస్ పెట్టి లాస్ అయ్యాం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ మేము స్పైసెస్ హోల్సేల్గా చేస్తాము, మేము లాస్ అయిపోయామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు మీకు కనిపించరు. ఎందుకంటే దీంట్లో అంత ఆదాయం ఉంది, మామూలుగా కాదు, అంత డిఫరెంట్ ఉంటుంది రేటు. మనం ఏలకులు కావాలంటే ఇక్కడ షాప్కి వెళ్ళి ఏలకులు కావాలనే అడుగుతాము, కానీ ఏలకుల్లో క్వాలిటీ ఎన్ని ఎంఎం అది, 2.5 mm, 3.5 mm ఇవన్నీ మనం అడగము, అక్కడే మనకి అన్నమాట. వీళ్ళు ఏ వ్యాపారాలు ఒరిజినల్ అంటే ఫస్ట్ క్వాలిటీ రేట్ మనకి చెప్పేస్తారు. మనం ఏమనుకుంటాం అదే అనుకుంటాం కావాలంటే, కాకపోతే దీంట్లో ఉండే జిమ్మిక్కి లేదే అనమాట. సో క్వాలిటీ మారిపోతుంది, క్వాలిటీ మారినంత మాత్రాన నాణ్యతలో ఏం మార్పు ఉండదు, సైజ్ వేరియేషన్ అనేది ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. ఓకేనా? ఇది ఇరిగినా కూడా మంచి క్వాలిటీ, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కదా, నేచురల్గా దొరికేది. సో దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. ఓకేనా? నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ కూడా ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, వాళ్ళ దగ్గరే కొనాలని లేదు, మీరు ఢిల్లీలో కూడా కొనవచ్చు. ఓకేనా? సో మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీ వల్ల అవుతుందంటే అప్పుడు ముందడిగేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.